ना प्रिय शिष्युड़ रमेश अलाये हैदराबाद नुंचि वच्चिनटुवंटि विमलाक अलागे नागन्न कमन चेसिन नागन्न कूडा ऊरेल प्रजलंदरिकी ఈ దుఃఖ సమయంలో రెండు మాటలు పంచుకుంటామని రమేష్ కోరడం జరిగింది. కాబట్టి త్వరలో రామారావు బుర్రకథ రామదర్శ బుర్రకథ డీకే దళం వాళ్ళు రెడీ ఉన్నారు. దేవుడు ఎక్కువ టైం తీసుకోను, రెండే మాటలు చెప్పి ముగిస్తా. అమ్మలారా అక్కలారా, ఈ ఊరుగల్లు కోట వేదిక మనందరికీ పాతదే. మరి అలాంటి పరిస్థితిలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాకు పరిచయం అయి మరి ఆడా పాటలు నేర్చుకున్న పరిస్థితిలో 1973 సంవత్సరంలో ఏపీవీపీ గుండాలు చేత ఉస్మానియా యూనివర్సిటీలో హత్య చేయబడ్డ జార్జ్ రెడ్డి మరణంతో జీనాహైతో మరణా సీకో కదం కదం పర్ లడనా సీకో అనే నినాదం నుంచి నా అరుణోదయ ప్రారంభించబడ్డది. అక్కడి నుంచి 74-75 కాలంలో రామారావు మేమంతా కలిసి హైదరాబాదులోనే కొన్ని ప్రాంతాల్లో కూర్చొని అనేక పాటలు అనేక రూపకల్పనలు నాటకాలు అనేక అంశాల మీద చర్చించుకునేటువంటి దశ కూడా నాకు అవకాశం కలిగింది రామారావుతో. అప్పటికి మేము రామారావు మేము అందరం కూడా రాష్ట్ర కమిటీ సభ్యులుగానే మేము ఉండేవాళ్ళం. గూఢంజన్న లాంటి వాళ్ళు కూడా కామూరి తాత కూడా మాకు అందరం కూడా ఒక టీంగా ఉండేవాళ్ళం. మరి ఎమర్జెన్సీలో చీకటి గల్లల్లో 18 నెలలు గడిపి ఎమర్జెన్సీ పూర్తయిన తర్వాత జనతా ప్రభుత్వం వచ్చినటువంటి కాలంలో మరి రామసయ్య బుర్రకథ అమరత్వాన్ని పులిపుచ్చుకొని రాసినటువంటి కథలు మరి హైదరాబాద్లోనే దాదాపుగా ఒక 10-12 టీములు తయారయ్యడం జరిగింది. నేను రామారావు కానూరు గారు బుర్రకథ టీములు వందలు ఎట్లా కొట్టాలి, మూమెంట్స్ ఎట్లా తిప్పాలి, స్టెప్స్ ఎట్లా వేయాలి అనే అంశాల మీద కూడా దాదాపుగా నేను రామారావు కలిసి పంచుకున్నటువంటి సందర్భం కూడా ఉన్నాయి. మరి అక్కడి నుంచి మాకు ఇప్పుడే విమలా చెప్పినట్టుగా 76-77 హైదరాబాద్ కానీ నల్గొండ కానీ ఆలేరు కానీ జనగాం కానీ ఆ ప్రాంతాలలో కూడా విమల జజ్జనిక జనాలే డ్యాన్సు నేర్పడంలో నాకు విమలక పరిచయం కావడం జరిగింది 76-77 దాదాపుగా. అట్లాగే నాగా డ్యాన్సు లంబా డ్యాన్సు అట్లాగే అనేక రూపాలు తీసుకోవడం జరిగింది. ఎర్రగడ్డ నాటిక కూడా నృత్య రూపంలో తీసుకోవడం జరిగింది. 8 మంది రైతుల వేషాలతో ఒక ధర భూస్వామి పెత్తనం రూపంలోనే ఎర్రగడ్డ సృష్టించబడ్డది. అది దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 24 జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా మరి ఈ పాటలు ఆటలు డ్యాన్సులు నృత్య రూపాలు అన్నీ కూడా మరి రామారావుతో మేము పంచుకున్నాం, కలిసిమెలిసి ఆడినాం పాడినాం. అంతేకాదు మిత్రులారా, ఒకనాడు సిపి చంద్రపుల్లారెడ్డి నాయకత్వంలో భారతదేశంలో 16 రాష్ట్రాలు విస్తరించినప్పుడు ఆ 16 రాష్ట్రాల్లో దాదాపుగా మేము రామారావు మేము విమలక అందరం కూడా దాదాపుగా 9-10 రాష్ట్రాలు కూడా మేము తిరగడం జరిగింది రామారావుతో. ఆ రాష్ట్రాలలో ఆ ఇందులో జజ్జనిక జనారే నాగా డ్యాన్సు లంబాడి డ్యాన్సు కోయా డ్యాన్స్ లాంటివి కూడా ఇందులో మార్చుకొని
స్టెప్స్ కూడా వేసుకోవడం జరిగింది. అక్కడ కూడా ఆ ప్రాంతాల్లో అనేక రాష్ట్రాల్లో 14 రాష్ట్రాల్లో కూడా మేము కలిసి ప్రయాణం చేయడం జరిగింది, కలిసి ఆడడం పాడడం కూడా జరిగింది. మరి ఇంత 50 ఏళ్ల మా స్నేహం, ఉద్యమ చరిత్ర, కాంగ్రెస్ తాత గుడంజన్న రామారావు నేరుగా మరి దాదాపు 50 ఏళ్ల జీవితం దగ్గర పడ్డది. నేను అనుకోలేదు రామారావు ఇంత త్వరగా గుండెపోటు వస్తుందని, మరణిస్తాడని నేను అనుకోవడం లేదు. కానీ నాకు వెంటనే బండి కొట్టి ఎల్సీ ఎక్కన్నావు రామారావు గుండెపోటుతో మరణించినట్టుగా వార్త వచ్చింది అని చెప్పడంతో అసలు నా గుండె ఆగిపోయినట్టుగా నేను ఫీల్ అయ్యాను. నాకు షుగర్ ఉంది, బీపీ ఉండేది, నేను అట్లా ఫీల్ అయినా. రామారావు తిరిగిన ప్రాంతాలు కలిసిమెలిసి ఆడిన పాడిన పాటలు, ఆయన గొంతెత్తి అరిచినటువంటి పాటలు, గుంటూరు జిల్లా నెల్లూరు కావాలి, వెస్ట్ గోవాలి, ఈస్ట్ గోవాలి, రంపచోడవరంలో కూడా దాదాపుగా మేము కలిసి కోయ డాన్స్, కోయ ఆదివాసులతో కూడా మేము వాళ్ళతో జతకట్టి డాన్స్ చేయడం జరిగింది. మరి ఇంకొక విషయం చెప్తున్నా, రామారావు మేము మా పెళ్లి కూడా 1980లో నిర్ణయించబడ్డది. రామారావుది నాది, నేను గుంటూరు అన్నదయ కళాకారిణిగా ఉన్నటువంటి ధనలక్ష్మి, అట్లాగే అరణక్క ఖమ్మం నుంచి వచ్చిన కరణక్క రామారావు. మరి 80 సెప్టెంబర్ 10 నాడు మా పెళ్ళి అయితే, అదే సెప్టెంబర్ 15 నాడు హైదరాబాద్లో రామారావు మ్యారేజ్ జరిగింది. అంటే మ్యారేజ్లో కూడా మేము ఒక వారం రోజుల అనుసంధానంతో మేము మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అంటే ఇంత నాకు ఎంత రామారావు ఎంత దగ్గరో, ఎంత చెప్పకుంటేనే రామారావు గుండెపోటుతోడు అని నన్ను చూసినట్టే నేను నిజంగా నా ఎవరి కోసం, నేను ఎవరి కోసం జీవించాలి, ఎవరి కోసం బతకాలి, ఎవరికోసం ఈ 50 ఏళ్ళ చరిత్రను నేను ఏమని చెప్పుకోలేదు. రామారావు లేకుండా కానూరు బాయే, గుడంజన బాయే, ఇటు రామారావు బాయే, ఇక మేము మిగిలింది మీకు ఎలా కనపడుతున్నాం, అక్కడ అక్క నేను ఇక్కడ మా నాగన్న. మరి ఏంటిది పరిస్థితి? అందుకే విమలా చెప్పినట్టుగా ఖచ్చితంగా కళాకారులందరం ఏకమవుతున్నాం. కన్నీరు ఒక చేత కన్నీరు చూడుచుకుంటూ మరొక చేత పిడికిలు బిగించి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సంబంధించిన యొక్క పాత జ్ఞాపకాలు, పాత రోజులను తీసుకొస్తాం. అది మీకు నేను వాగ్దానం చేస్తున్నాను.